వైజయంతి మూవీస్ ప్రతి సినిమా వెనక ఒక కథ ఉంది, స్ట్రగుల్ ఉంది, ఛాలెంజ్ ఉంది. అలా చేసిన సినిమానే గోవిందా గోవిందా. దత్త గారి ఇష్ట దైవం ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి మీద చాలా ప్రెస్టీజియస్ గా తీసిన సినిమా గోవిందా గోవిందా. ఈ సినిమాలో కాంప్రమైజ్ కాని సెట్స్, ఎక్స్ట్రాడినరీ సాంగ్స్, గ్రాండ్ ప్రొడక్షన్ వాల్యూస్ ప్రతి ఫ్రేమ్ లో కనిపిస్తాయి. పెద్ద బడ్జెట్ తో నిర్మాణమైన ఈ సినిమాకి మొట్టమొదటి ఇబ్బంది ఎదురైంది సెన్సార్ బోర్డుతో. సినిమాలో దాదాపు 50% కట్ చేయాలని నిర్ణయించారు. మొత్తానికి వాదించి గొడవపడి ఎలాగోలాగా రిలీజ్ అయిన ఈ సినిమాకి దేవుడు దేవుళ్ళు మాత్రం దొరకలేదు. సినిమా బాగా ఆడలేదు. కానీ ఇప్పుడు టీవీలో ఆ సినిమా చూసిన ఆడియన్స్ భలే ఉందంటున్నారు. అదే కథని ఈ రోజు తీస్తే హిట్ అయ్యేదేమో. కొన్ని సినిమాలు ఫ్లాప్ అయినా సరే మనం వెనక్కి తిరిగి చూసినప్పుడు కొంచెం గర్వంగా ఉంటుంది. అటువంటి గర్వపడే సినిమానే ఇది. దీనివల్ల వైజయంతి మూవీస్ లో ఈ సినిమా సారంగపాణిలో ఆర్థికంగా 10 అడుగులు కిందకు వచ్చింది. భగవంతుడు బిజీగా ఉండి కొన్నిసార్లు రావటం లేట్ అవుతుంది, రావటం మాత్రం తథ్యం. అలా వచ్చినప్పుడు వడ్డీతో సహా తిరిగిస్తాడు. అందుకే ఆయన్ని వడ్డీ కాసులు వాడు అని అంటారు. సరిగ్గా దత్త గారి విషయంలో అదే జరిగింది. ఈ రోజుల్లో ఒక నిర్మాత కాస్త కష్టాల్లో ఉంటే ఆయన ఆఫీస్ వైపు కూడా ఎవరు వెళ్ళని పరిస్థితి. ఒక బ్లాక్ బస్టర్ డైరెక్టర్ ఆయనతో సినిమా ఎందుకు తీస్తాడు? కానీ జరిగింది అదే. దత్త గారి ఇష్టదైవం శ్రీనివాసుడు అప్పట్లో బాగా సక్సెస్ లో ఉన్న దర్శకుడు ఎస్వి కృష్ణారెడ్డి గారి రూపంలో దత్త గారికి ఫోన్ చేసి, నేను మీతో సినిమా చేద్దాం అనుకుంటున్నాను, వెంటనే మొదలు పెడదామని చెప్పి శుభ్రగ్నానికి శ్రీకారం చుట్టారు. భారీ సినిమాల నిర్మాత అయిన దత్త గారి ఈసారి భార్యాభర్తల బంధం అనే గ్రంథం తీసుకుని ఒక చక్కటి కొండపల్లి బొమ్మ ముస్తాబు చేసి వదిలారు. అంతే, ప్రతి ఇంట్లో ఆ కొండపల్లి బొమ్మ కొలువు తీరి కూర్చుంది. ఎక్కడ చూసినా కలెక్షన్ల కనకవర్షం, రికార్డుల మోత. ఎప్పుడు దత్తగారి శ్రీమతి అంటుంటారంట, ఆ సినిమా మా జీవితంలో ఒక శుభలగ్నం అని. ఎవ్రీ ఫిల్మ్ హ్యాస్ ఎ గ్రేట్ స్టోరీ. చిన్న గర్వంతో భార్య కోరికపై ఇంకో స్త్రీకి 1 కోటి రూపాయలకు అమ్ముడుపోయిన ముద్దుల మొగుడిని నేనే, మీ జగపతి బాబు.